ఖమ్మంలో ఇళ్ల స్థలాలు లేని ముస్లిం పేదలు వందలు వేలల్లో ఉన్నారు. ఏ ప్రభుత్వం మారినా అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. ఖమ్మంలో ఎటు చూసినా ప్రభుత్వ వందల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చారు. కానీ దౌసలాపురం కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, పువ్వాడ నగర్ కానీ, కేసీఆర్ నగర్ కానీ, దానవాయిపేట కానీ ఎక్కడ ఏమిచ్చినా కూడా ఇచ్చిన వాళ్ళల్లో 80% మంది వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అవసరం లేని వాళ్ళకి ఇచ్చారనేది అర్థమవుతుంది. అదే క్రమంలో ముఖ్యంగా ఖిలా బజారు ఆ ఏరియాలో చూస్తే ఒక చిన్న ఇంట్లో అంటే 15 గజాల ఇళ్ల స్థలంలో కూడా ఉంటూ ఇరుకు ఇళ్లలో 2-3 గదుల్లో 2-3 కుటుంబాలు ఉంటుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడున్న మంచి అవకాశం ఏమంటే ఖమ్మం నగరం నుంచి ఖమ్మం నగరంలోనే ఉండే గొల్లగూడెం ప్రాంతానికి పోయే ఏరియాలో నేను స్వయంగా చూడలేదు, కానీ అక్కడ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి 67 ఎకరాల దాకా ఉందని, దాంట్లో ఇప్పటికే 73 ఎకరాలు, దాంట్లో కొన్ని అవసరాల దీయంగా ఇంకో 50 ఎకరాలు ఉందని, దానికి తలా 100 గజాలు 50-70 గజాలు ఇస్తే వేల మందికి ఉపయోగపడుతుంది అనేది మా దగ్గరకు వచ్చిన అఫ్జల్ బీ గారు కానీ, తర్వాత మదార్ సాహెబ్ గారు కానీ చాలా కాలం నుంచి కృషి చేస్తూ ఈ విషయం గత 4 రోజుల క్రితం మా దగ్గరకు వచ్చారు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ ఆఫీస్కి వస్తే మేము మా గౌరవ సలహాదారు రామనాథన్ గారు చర్చించి దీన్ని ఏం చేద్దామని అనుకుని గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళి కలిసి మాట్లాడాం. అఫ్జల్ బీ గారు వీళ్ళంతా వస్తామన్నారు, కానీ ఒక మాట చెప్పడానికి అందరం ఎందుకులే అనుకున్నాము. ఆ తర్వాత ఆయన గారు చెప్పింది ఏంటంటే అర్హత ఉన్నవాళ్ళు అంటే ఇంటి స్థలం లేకుండా ఒకే ఇంట్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సొంత ఇంటి స్థలం లేని ముస్లిం కుటుంబాల వరకు ఒక పేర్లు రాయండి అంటే పాపం వాళ్ళు అన్ని అడ్రస్లు మీ పుస్తకం చూసాము ఇంకా చూస్తాము, పర్ఫెక్ట్గా రాయడానికి చాలా కృషి తీసుకున్నారు, అందుబాటులో లేకపోతే వాళ్ళ ఫోన్లు చేసి మాట్లాడి మరి తీసుకున్నారు, మంచిగా తీసుకొచ్చారు, వాటన్నిటినీ 2 రోజుల్లో లిస్ట్ తయారు చేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ కొంచెం రిస్క్ తీసుకొని సంతకాలు పెట్టించి అది తుమ్మల గారు వచ్చిన తర్వాత మన అందరం కలిసి ఆయన దగ్గరికి పోయే కంటే అందరం ఒక ఏరియాలో కూడి వీలుంటే నేను కూడా ఆయనతోటి మాట్లాడతాను చనువు చేసి, అయితే ఆ ప్రాంతం దగ్గరికి రమ్మని మనం ఆందోళన అక్కర్లా, మనం ఆయన గారికి విన్నవించడానికి కాబట్టి ఒక టెంట్ మనం వేసుకొని మా దగ్గరకు వచ్చి చూసి మా కాగితం తీసుకోండి అని అఫ్జల్ బీ గారు మేము ఇద్దరు ముగ్గురం కలిసిపోయి ఆయన ఆహ్వానిస్తాం. అట్లా తీసుకొని ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులు కానీ మంచి ఆలోచన చేస్తున్నారు. గతంలాగా దుర్మార్గంగా ప్రభుత్వం లేదు. ప్రభుత్వ భూములు కబ్జా ఏ రకమైన స్వచ్ఛంద సంస్థలు వక్ఫ్ బోర్డు భూములు కూడా ఆక్రమించడానికి గతంలో చూసిన అనుభవం మనం చూసాం. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరెవరు ఇక్కడికి వచ్చారని చూసిన తర్వాత మా రామనాథన్ గారు కూడా తర్వాత మాట్లాడతారు. సంజయరావు ఇక్కడికి మన ఆఫీస్కి వచ్చావు అంతేనా? అవును సార్. చెప్పు నీ పేరు. మీ పేరు చెప్పండి. నా పేరు సఫియా అండి. సఫియా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటానండి. ఓకే, మీ పేరు చెప్పండి. ఎస్కే ఫాతిమా బేగం. మీ పేరు చెప్పండి. హజరాబి అండి. మేము 25 సంవత్సరాల నుంచి రాజశేఖర్ రెడ్డి ఉన్న కాడి నుంచి, రాజశేఖర్ రెడ్డికి నా చేతి నుంచి నేను వినతి పత్రం ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాల నుంచి నేను ఈ జాగ గురించి పోరాడుతున్నాను. మదార్ బాయిని మేము ఖమ్మం వచ్చాను. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ పోయి ఇచ్చిన, నేను హైదరాబాద్ పోయి ఆయన ఆఫీసు పోయి మదార్ బాయి మేము బస్సు తీసుకొని పోయి 25 సంవత్సరాల కింద మేము నా చేతి మించి వినతి పత్రం ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాం. మాకు ఏ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడే ఇచ్చినాం మేము రాజశేఖర్, అప్పుడు ఇచ్చినాం. ఇస్తే చూస్తాం చూస్తాం అన్నారు, అంతే అయింది. ఇప్పుడు ఏ నాయకులు వచ్చినా అసలు మాకేమీ ఫలితం లేదు సార్, దాన్ని కంటిన్యూ చేసలేదు. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నాం, కానీ మాకేమైనా ఆశ లేదు. మంచి ప్రయత్నం చేద్దాం. నా పేరు సఫియా, 47 డివిజన్ లో అక్కడ నుంచి వచ్చాము. మాకు ఎవరికి ఇల్లు లేవు, మాకు లేని వాళ్ళకి రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు మీరా అండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టాలు కూడా ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత అసలు ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయని కూడా ఎవరికి చూపెట్టలే. ఆ పట్టాలు పొట్లాలు కట్టుకోవడానికే మనకి వచ్చినాయి, ఇళ్ల ప్లాట్ల కోసం అయితే మనకి రాలేదు. అట్లా చాలా మందికి ఇచ్చారండి, ఇచ్చినా ఉపయోగం లేకుండా అయిపోయింది. దయచేసి ఈసారి అయినా కూడా బీదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు చూపించాలని మేము కోరుకుంటున్నాం. పట్టాలు ఇచ్చినప్పుడు మనం కూడా చేయాల్సింది అంటే ఈ పట్టాల జాగా ఎక్కడుందో చూపెట్టి స్వాధీనపరచండి అని కూడా మనం కూడా అడగాలి. అడిగామండి, అడిగితే
చూపిస్తాం వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళి ఉంది, అవన్నీ శుభ్రాలు చేస్తున్నాం అని చెప్పి అన్నారు. మళ్ళీ ఆ పట్టా కాగితాలు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రాను కూడా రాలేదండి. అయితే వాళ్ళు ఏం రారు. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, సరే గతం గత, మనం ఏం చేయాలంటే ప్రతిదీ మనలో ఒక ఇద్దరు ముగ్గురిని దీనికోసం కేటాయించి అదే పనికి తిరిగి మనం ఈసారి సక్సెస్. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు రజియా అండి. ఏ ఏరియా నుంచి వచ్చారు? బురానపురం పెద్ద మార్కెట్. మీకు ఇళ్ళ స్థలం లేదా? ఆహా, ఏమి లేదండి. నా పేరు జాఫర్ సార్, శ్రీ సిటీ నుంచి వచ్చారు. అవును సార్, ఈ వక్స్ బోర్డుకి సంబంధించిన 67 ఎకరాలు ఉంది సార్. అది అది వక్స్ బోర్డు ఆస్తి, అందరికి పంచాలి. నాకు 5 పిల్లలు, జాగా లేదు. ఇల్లే జాగా అయిపోయింది. ఇళ్ళ స్థలాలు ప్రైవేట్లో. చెప్పండి. నమస్తే అండి. ఈ అఫ్జల్ బీ గారే ఇదంతా కృషికి చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా. మరి ఏం చేద్దాం చేద్దాం, అందరు భేదవాళ్ళు కాదండి, ఇళ్ళు లేవు ఏం లేవు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం మేము అందరు కూడా. సంతకాలు పెట్టడానికి ఎన్ని రోజుల నుంచి మీరు ప్రయత్నం చేశారు? 3 నెలలు అవుతుందండి. 3 నెలలు. అన్ని ఏమేమి రాయించారు? ఒక పేరు, పేరు, ఆధార్ కార్డు జిరాక్స్, మరి ఫోన్ నెంబర్ 3 తీసుకుని. డివిజన్, ఆధార్ కార్డు, అన్ని కార్డు, సెల్ నెంబర్, అన్ని ఇంటి నెంబర్, ఆ ఏరియా అన్ని చేసిన పేరు, భర్త పేరు, తల్లి పేరు అన్ని రాపించిన. ఓకే, మీరు ప్రతి పేజీలో ఒక్కొక్కళ్ళది అంత రాయించడానికి మంచిగా రాసేవాళ్ళు కావాలా, రాయించేవాళ్ళు కావాలా, వాళ్ళు దొరకాలా, చాలా రిస్క్ తీసుకున్నారు. అఫ్జల్ బీ గారి కృషి ఖచ్చితంగా ఫలించాలని కోరుకుందాం. దేవుడు దయలేదు, మన బలమే, దేవుడిని కోరుకుందాము. మరి సరే అండి, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి కదా. చెప్పండి అమ్మా. రాబియా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? 40 డివిజన్ నుంచి. హలో, గొల్లగూడెం నుంచి వచ్చాం మేము. మేము చాలా బాధపడుతున్నాం. ఈ ఊరు వచ్చి కూడా 30 సంవత్సరాల మధ్య పోరాడినా కూడా మాకు రావట్లేదు. మాకు పుట్టిన ఊరు అది, మాకు ఇచ్చింది అక్కడనే. మా 3 పిల్లగాళ్ళు అయినా కూడా ఉండటానికి బాధపడుతున్నాం. ఒక గదిలో ఉంటాను. మన సమస్య పరిష్కారం కావాలా? మా ఏరియాది మాకెందుకు ఈరో వాళ్ళు ఈరోలు అన్ని దొరుకుతుంది. కూకోవాలా? కళ్ళు మూసుకోవాలా? ఎంతకని కళ్ళు మూసుకోవాలా? మా ఊరు యువత ఉందుకొని గెలిపించాం. మాకు ఇతన వాద ఏందో, వాళ్ళ వాగ్దానం తీసుకురు, ఆ వాగ్దానం ప్రకారం మాకు ఇస్తేనే కానీ లేకపోతే బాగుండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మా, ఎన్నికలు అయిపోయినాయి, మంచి మంచి వాళ్ళే గెలిచారని అనుకుంటున్నా. అవును, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంకా 2 నెలల లోపే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మన వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకి అవసరమే. కాబట్టి ఎన్నికల లోపే ఓటేసే ముందే, డబ్బులు పంచక ముందే, ఓటుకు డబ్బులు ఇస్తారు కదా, ఇస్తారు, ఇచ్చారు లేకపోతే లేదు, మనకు సంబంధం లేదు. కానీ ఓటుకు రాకముందే ప్రచారానికి వచ్చినప్పుడు మంచితనంగానే అందరూ అడుగుదాం. టీఆర్ఎస్ వాళ్ళు కొడితే వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా హామీ ఇస్తారు ఈసారి ఓటేయండి. గతంలో 2 సార్లు వేసి పువ్వాడ అజయాన్ని గెలిపిస్తే మరి పట్టించుకోలేదు. మరి అంతే కదా, మననే గెలిచారు కాబట్టి డబ్బులు ఇచ్చినా కూడా మేము డబ్బులు ఆశించకుండా మేము మరి గెలిపించినా. మా పదివి కావాలి, మనం గెలవాలి, మాకు రావాలి. ఎందుకని గెలిపించినాం? మన మనిషి అని గెలిపించినాం. మాకెందుకు సాయం చేయరు? మాకు సాయం చేయాలనే కోరుతున్నావు. కానీ 2 మాట లేదు, కోరకపోతే తర్వాత చికాకు. ఈ లోపలనే మాకు అంతా కూడా కలెక్టర్ చెప్పాలి. మీ పేరు చెప్పండి అమ్మా. జాన్వి. ఇదంతా మేము గొల్లగూడెం అండి. జరిగింది ఏమో జరిగింది, ఇప్పుడు మాత్రమే గట్టిగా నిలబడ్డాం. మాకు కావాల్సింది మాకు సోటు. అది గొల్లగూడెం సార్. మా పిల్లలు రెంట్లకు ఉంటున్నారు, మాకు ఇరుగ్గుంది, స్థలం లేదు. రేవత్ రెడ్డి అన్న వచ్చిండు, మాకు స్థలాలు ఇస్తారని మాకు చాలా ఆశగా ఉండే, ఓట్లేసి గెలిపించినాం మేము. ఈసారి ఇవ్వాలి తప్పనిసరిగా. మాకు ఆ 2 నెలలు దాటింది, ఇంతవరకు ఏం చూపించలేదు, ఈసారి మాత్రం ఇవ్వాల. జహిరా చెప్పండి. నా పేరు శంషాద్ అండి. అసలు సార్ ఇది లేదు, బాడేటో ఉంటుండం, అదే అండి. ఫాతిమ గొల్లగూడెం. చాలా డివిజన్ గొల్లగూడెం. ఏ డివిజన్ అండి? డివిజన్ నెంబర్ ఉంటుంది. సరే, ఓకే. మీ పేరు చెప్పండి అమ్మా. కాలోడు నుంచి వచ్చినామమ్మా. కాలోడు, మాకు ఇల్లు లేదు, కిరాయి. షైనాజ్ అండి. మీ పేరు చెప్పాను. చిన్నోడు వచ్చాక మంచి పేరు చెప్పు. పేరు చెప్పి ఎప్పుడు గుర్తుంటది? మీ పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లో ఉండాలి. చెప్పు, నీ పేరు చెప్పు నాన్న. ఏం చదువుకుంటున్నావు? ఏ స్కూలు? ఇవాళ మరి స్కూల్ లేదా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాలేజ్ నుంచి. సాదినగర్ అండి. నా పేరు గౌస్ అండి. నేను గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా ఈ వగ్గడు గురించి. నేను మదర్ బాయ్ చాలా మంది తిరుగుతూనే ఉన్నాం.
అయినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా తీసుకోపోవటం అక్కడ కూర్చోలేని చెప్పటం మరి కాగితం రాపించుకోవడం అయిపోతుంది. ఇంతవరకు ఎవరు పేదవాడికి ఇల్లు ఇవ్వలే ఏం లేదు. ఇక అదే రకంగా నడుతుంది. ఇక నమ్మకం లేకుండా పోతుంది మాకు. ఎన్నిసార్లు తిరుగుతాం హైకోర్టు కాడ రోడ్ల మీద అన్నం తిన్నాం సార్, ఎండలో మే నెలలో తిన్నాం. ఎంతో మంది బస్సులు వేసుకోపోయి మంచి డబ్బు ఖర్చు పెట్టుకుని ఖర్చు పెట్టాం, అయినా ప్రయోజనం లేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసాలి. పేదవాడికి లేని వాడికి ఇల్లు ఇవ్వండి, ఉన్నవాడికి కాదు లేని వాడికి ఇవ్వండి సార్ ఇల్లు. ఇప్పుడు నాకు బిడ్డ ఉంది, అమ్మాయికి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటుంది, కూలి పని చేసుకుంటుంది, నాకు ఇల్లు లేదు. మరి ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. కానీ అలాంటి చూసి ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఈసారి కాంగ్రెస్ గెలవాలని గెలిపించడం మేమంతా. కాబట్టి మా మీద కొద్ది దయ చేసి కొద్ది వాళ్ళ బాధ్యత అది బాధ్యత లేదు చెప్పాల్సి. నా పేరు సమీనా అండి. కాలువడ్లో ఎప్పటి నుంచి మేము కిరాయికి ఉంటున్నామండి. అలా నా మా అక్క వాళ్ళు అందరూ అక్కడ కాలువడ్ తరపున నుంచి నేను ప్రయత్నిస్తున్నాను అండి ఎలా అయినా రావాలని చెప్పేసి. మేము అందరికి కలిపి నేను ఈసారి కాంగ్రెస్ కోట ఇప్పించాను. అందరికి నమస్కారం అండి. నేను రామనాథం అండి నా పేరు. ఈ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యల్లో ఖమ్మంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ముస్లిం ప్రజలలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కోసము కొన్ని రికమెండేషన్స్ కూడా చేయబడి ఉన్నాయి. కోనేరు రామకృష్ణారావు గారి యొక్క రికమెండేషన్స్ని ఆ రిపోర్ట్స్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే ముస్లిమ్స్లో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు ఎక్కువగా చాలా పేదవాళ్ళు ముస్లిమ్స్లోనే కనిపిస్తారు. వాళ్ళలో నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంటుంది. 2వ తరగతి 3వ తరగతి చదివి చిన్న చిన్న పనులు రోడ్ల వెంబడి పంచర్లు కావచ్చు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఎక్కువ చదువులు చదివినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందువలన మీ అందరికీ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి ఇప్పుడు మీరు చెప్పారు, ఒక అమ్మ చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే మేము వినతి పత్రం ఇచ్చామని. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇస్తానే ఉన్నారు. మీరు పోరాడుతూనే ఉన్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇంతకుముందే వెంకన్న గారు చెప్పినట్లు తీసుకున్న వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ వాళ్ళకి ఉన్నటువంటి ఆ పరిచయాల ద్వారానో రాజకీయ లబ్ధిల ద్వారానో నాయకుల ద్వారానో మళ్ళీ ఇంకో చోట కొత్త ప్రదేశంలో తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు నాకు తెలిసిన వాళ్ళే 3-4 కూడా తీసుకున్నటువంటి వాళ్ళు. మీకు కూడా తెలుసా, మీకు కూడా తెలుసా విషయం. ఇప్పుడే కాదమ్మా, నేను 1973 నుంచి ఖమ్మంలో ఉంటున్నాను. ఖమ్మంలో ఇంతకుముందు రోడ్డు పక్కన 70 కోట్లు ఇల్లులు ఉండేవి. వాళ్ళందరికీ కూడా ఎక్కడో చోట ఇచ్చారు. పాండురంగాపురంలో మొట్టమొదటిగా 2000 కాలనీ ఇచ్చారు. ఆ తర్వాత గాంధీనగరు, పందిళ్ళపల్లి అట్లా ఇస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద కాలనీలు 2000, 3000 ఇప్పుడు వైఎస్ఆర్ నగర్లో ఇచ్చారు. అయినప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి జనాభా అందువలన ఏమవుతుందంటే ఇళ్ళ కొరత తగ్గుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇటీవల కాలంలో మన ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, మేము 1000 కళ్యాణ లక్ష్మీలు, 1000 షాదీ ముబారక్లు ఇచ్చాము అని. అంటే 1000 ఇల్లులు అవసరమే కదా, అది గమనించలే. ఒక పెళ్లి చేశారు అని అంటే ఒక కళ్యాణ లక్ష్మో లేకపోతే ఒక షాదీ ముబారకో ఇచ్చారు అని అంటే అవి వాళ్ళకు ఒక ఇల్లు అవసరమా కాదా, మరి ఇవ్వలేదు. ఒకవైపు మేము అది ఇచ్చాము అని చెప్తారు, మరి ఇళ్ళది మర్చారు. అందువలన ప్రభుత్వం యొక్క స్థలములు ఉన్నట్లయితే ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 100 ఎకరాలు బడా పెట్టుబడిదారులకి వ్యాపారస్తులకి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ నిరుపేదలకి ఇల్లు కట్టుకోవడానికి 70 గజాలు లేదా 40 గజాలు, ఇప్పుడు 40 ఇస్తున్నారు. ఒకప్పుడు 140 గజాలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత 1 కుంట అయింది, ఆ తర్వాత 100 గజాలు అన్నారు, 70 అయింది, ఇప్పుడు 40 గజాలు ఇస్తున్నారు, 40, 41 ఇస్తున్నారు ఒక్కొక్క ఇంటి కోసం అని. అలాంటిది ఆ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎకరాలలో మీకు ఇళ్ల స్థలం ఇస్తే 100 మందికి పైగా వస్తాయి ఒక ఎకరంలో 40 గజాలలో. కాబట్టి ఖమ్మం చుట్టుపక్కల చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని పేదలకు, నిజమైనటువంటి పేదలకు ఇచ్చి మీ యొక్క కోరిక తీర్చాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గతంలో కూడా వారు చెప్పినట్లు ఆ సార్ చెప్పారు, మాకు పట్టాలు ఇచ్చారు భూమి చూపలేదు అని.
పట్టాలు ఇచ్చారు, నాకు కూడా తెలుసు, ఒక 2-3 వేల పట్టాలు ఇచ్చారు. అవి ఎప్పుడు అని అంటే బహుశా సమీనా గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఒక ఎంఆర్ఓ ద్వారా ఇచ్చారు, అవన్నీ నిజమైనవి కావు అని తర్వాత చెప్పుకున్నారు. ఉట్టగానే తర్వాత ఏం చేశారంటే ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరినీ ధర్నాలకు బాగా రోడ్ల మీద ఆడుకున్నారని కూడా అప్పుడు అనుకున్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ధర్నాలు చేయించుకోవడం కోసం అది మీరు రాకపోతే మీ పట్టా క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి చేయించుకున్నారని చెప్పేసి ప్రజలు అనుకున్నారు, మేము కూడా విన్నాము. సరే ఏమైనప్పటికీ ఆ గతంలో ఇచ్చినటువంటిది బహుశా అవన్నీ వ్యాలిడిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు నిజమైనటువంటి ఖాళీ భూములు చాలా ఉన్నాయి, రఘునాథపాలెం ఖమ్మం చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వాళ్ళు బడా వాళ్ళకి ఎకరాలు ఎకరాలు కట్టిపెడుతున్నారు, అట్లాంటివి మీ పేదలకు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే రామనాథం గారు అన్నట్టుగా మనం కృషి చేద్దాము. ఏదేమైనా ఉదాహరణకి ఖమ్మం ఆనుకునే ఉన్న పువ్వాడ నగర్లో 2,167 ప్లాట్లు ఖాళీగా ఉంటే వాటన్నిటిని అక్కడ ఉన్న సర్పంచ్ భర్త వాళ్ళ బావ 50 కోట్లకు అమ్ముకున్నారు. నిజంగా ఇయ్యదలుచుకుంటే అక్కడ 100 గజాలు కాదు 150 గజాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ గొల్లగూడెం పోయే రూట్లో ఉన్న వక్ బోర్డుకు సంబంధించింది, అది సరిపోకపోతే ఇంకెక్కడన్నా ఇవ్వాలా? ఇందాక రామనాథం గారు అన్నట్టుగా గవర్నమెంట్ భూములు లేకపోతే ప్రైవేటివి కూడా కొనివ్వాలి, కనీసం రాజ్యాంగంలో మనకి ఉండటానికి జాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ ఆ కృషిలో భాగంగా ఉండండి. ఇప్పుడు ఈ వీడియో కూడా ముందుగా మేము అనుకోలేదు, కానీ అక్బల్వి గారు వచ్చిన తర్వాత నేను ఒక్కడనే వచ్చినా అక్కడ ఏం జరుగుతుందో తెలియదని కాస్త అనుకుంటారయ్యా అంటే రమ్మంటే సరే రానియండి. మళ్ళీ నాకు 9 బావకి కూడా 2-3 సార్లు చేశారు, చేస్తే నేను బయట ఉన్నానమ్మా, నేను వచ్చేసరికి ఈ టైం అయితే వాళ్ళంతా వెయిట్ చేసి ఏంటి ఎందుకు తీసుకొచ్చారని ఉంటుంది, వాళ్ళ సమయం వృధా చేయద్దు. ఇప్పుడు మీరు హైదరాబాద్ బస్సులు వేసుకొని పోయారన్నారు, పోయిన తర్వాత పని కావాలా? కానీ ఒక్కసారి ఇక్కడ నుంచి ఖర్చు పెట్టుకొని తీసుకుపోయిన తర్వాత పని కాకపోతే నిరుత్సాహం వచ్చి నిజంగా పోవాల్సి వచ్చినప్పుడు రారు. కాబట్టి మనం కూడా జనాన్ని ఊరికే తీసుకురావద్దు, తీసుకుపోయామంటే ఆటో రైటో తేలిపోవాలి, అట్లా చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఆ పేర్లన్నీ రాయించుకొచ్చారు, వచ్చిన తర్వాత సంతకాలకి ఒక్కొక్క ప్రాంతం లిస్ట్ ఒక్కొక్క ప్రాంతానికి ఇచ్చేద్దాం, 2-3 రోజులు తయారీ చేపించి ఇచ్చిన తర్వాత సంతకాలకు కూడా అన్ని అయిన తర్వాత అప్పుడు తుమ్మల గారి టైం తీసుకొని అట్లా చేద్దాం. ఖచ్చితంగా నా వంతు పాత్రగా నేనేదో ఇప్పిస్తా అని హామీ ఇవ్వను, నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకము కాదు. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మా ఛానల్ ద్వారా మీకేమైనా ప్రయోజనం జరిగే అవకాశం ఉంటే చూద్దామని. ఇదే కాదు, ఇవాళ నేను ఉదయం వెళ్ళాను ఈ గణేష్ గార్డెన్కి కరెక్ట్ 1 కిలోమీటర్ దూరంలో 32 ఎకరాల ప్రభుత్వ భూమిని వేరే వాళ్ళు పట్టా చేయించుకున్నారు, దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన స్థలం, అది కూడా బయటికి తీస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హెచ్చి కొంచెం దూరమైనా మంచి సౌకర్యాలు కల్పించి చేసి ఎక్కడైతే ఉంటాం కదా కాబట్టి అట్లా చేయాలని కోరుదాం. ఏమైనా మీకు మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మా వంతుగా మీ పిల్లవాడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడుగానో అన్నగానో కొడుకునో మా సహకారం ఉంటుంది. మా పెద్ద ఆయన కూడా రిటైర్డ్ టీచరు, ఆయన గారి సలహా కూడా తీసుకొని ఎప్పటికప్పుడు మీకోసం తుమ్మల గారంటే నాకు ప్రయారిటీ ఇస్తారు, కానీ అట్లని చెప్పి పైరవీలు చేయను నేను, కానీ ఇది పైరవీ కాదు, ఇది సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కాబట్టి అట్లా చేద్దాం. ఆల్రెడీ నేను మాట్లాడినప్పటికీ ఇప్పటికీ సుముఖంగా ఉన్నారు, వాళ్ళందరూ సంతకాలు పెట్టించి మనకి ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామని ఆయన స్వయంగా నాకు చెప్పాడు హైదరాబాద్లో, అది నేను వీడియో ముందే చెప్తున్నాను కదా. కాబట్టి పోయినసారిలాగా ధర్నాలు గిర్నాలు ఏం అవసరం లేదు, కానీ ఒకసారి ఆయన కంటికి కనపడేట్టుగా మనం పిల్లలు గిల్లలు ఒకరోజు పని బంద్ చేసుకొని ఉందాం, ఈరోజు మనోడు అడుగు కూడా బంద్ చేసుకుని వచ్చారు, అట్లా కుటుంబ సభ్యులతో పోతే ఓహో వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి వచ్చారని ఒక్కసారి తెలియజేస్తే వాళ్ళ దృష్టి పోతే సార్ అసలు చేయదలుచుకున్నాడుకి ఒక్కసారి కనపడితే చేస్తారు, మా సహకారం ఉంటుంది. నా పేరు కోయిన్ వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. మా యొక్క యూట్యూబ్ ఛానల్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి మీరు మీ సెల్ ఫోన్లలో మీ బంధుమిత్రుల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సెల్ ఫోన్లలో యూట్యూబ్లోకి వెళ్ళి బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ అని కొడితే బిఎంఏపి ఇండియా వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ కొట్టి ఆల్ కొట్టండి, ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా ఈ 2 నెలల్లో ఎన్నికల లోపే దీనికి హామీ ఖచ్చితంగా తీసుకుందామని మాటిస్తున్నాను. నమస్తే.